అధికార ప్రతినిధి సలీం గారిని కూడా దీని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఇతర మైనార్టీ నాయకులు ఎవరు వచ్చి ఉన్నా పైగా అవరు కూర్చున్నారు. నెల్లూరుకే గర్వ కారణమైన ఈ దర్గా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి, మతాలకు అతీతంగా లక్షలాదిగా ప్రజలు మన నెల్లూరుకే గర్వ కారణమైన ఈ బాల షహీద్ దర్గా ఉత్సవం, ఈ మహారాష్ట్ర దర్గా రొట్టెల పండగ కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం అనేది ఒక మహోత్సవంగా జరుగుతుంది. దీనికి సహకరించిన మన గౌరవనీయులు, మన రూరల్ శాసనసభ్యులు, మన కోటంరెడ్డి సీదరెడ్డి గారు అన్నగారు, మన సిటీ నుంచి మన పొలిమైన అనిల్ కుమార్ యాదవ్ గారు, మంత్రివర్యులు, వీళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద నా జన సముద్రం ఇక్కడ గుమ్ముకూడింది. ఎందుకంటే వీళ్ళ సహకారం లేనిది మేమేం చేయలేము. ఎందుకంటే ఈ పెద్దలు వీళ్ళు చెప్పిన మార్గదర్శనంలో మేము నడవాలా. ఇందాక అన్న చెప్పినట్టుగా నాకు మొట్టమొదటిసారి పిలిపించి ప్రజాకు నీకు దర్గా సభ్యుడిగా చేస్తున్నాను అంటే నా ఇది మన అల్ల దయవల్ల మీ కృషి వల్ల అవుతుంది నా అని చెప్పి చెప్పాను. అన్న ఒక మాట చెప్పారు, కమిటీకి నీకు కమిటీ మెంబర్గా కాదు నీకు చైర్మన్ చేస్తానంటే నేను అయోమయాన్ని కాదు ఒక షాక్కి గురయ్యాను. నేను ఒక షాక్కి, ఎందుకంటే ఒక సామాన్యుడిని, ఒక సామాన్యమైన కుటుంబానికి చెందిన వాడిని నేను. నేనే పెద్ద డబ్బు గలవాడిని కాదు. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి గత చూసాం పెద్ద పెద్ద డబ్బు గలవాళ్ళు దీంట్లో చైర్మన్లుగా ఉంటా వచ్చారు. కానీ మన కోటంరెడ్డి సీదరెడ్డి గారు, మన అన్నగారు ఒక సామాన్యుడికి పార్టీ కోసం ఆయన కృషి గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళకి ఎప్పుడు మర్చిపోరాని చెప్పడానికి అది నేనే ఉదాహరణ. నన్ను చూసి, ఎందుకంటే చాలా మంది చాలా అపోహలు పెట్టుకున్నారు, ఎందుకంటే మైనార్టీలకు మర్చిపోతున్నారు అది ఇది, అలాంటి అపోహలకు ఎవరు పోకూడదు. ఎందుకంటే దానికి నిదర్శనం నేనే. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను అన్న ఇంతగా ఆదరించి ఇంత సహాయపడి నాకు ఒక దర్గా చైర్మన్ బారా షహీద్ దర్గా అంటే ఇది దేశంలో కులాలకి మతాలకి అతీతంగా మన విశ్వాసంతో తన వేసుకు పోయినటువంటి ప్రాంతం ఈ బారా షాహీద్ దర్గా. గతంలో ఎంతో మంది అంచెలంచెలుగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత జనాదరణ, ఇంత ఆకర్షణ ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకి కారణమైందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎంతోమంది కృషి చేశారు, మరి అదే క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీతికి నిజాయితీకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ఒక నిబద్ధతతో పని చేయాలనేటటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలి, ఒక సేవ ఈ ప్రాంతానికి ఈసారి మనం అందరం కూడా కలిసికట్టుగా చేయాల్సి ఉందనేటటువంటి ఉద్దేశంతో 25 మందితో ఈరోజు కమిటీని వేయటం జరిగింది. సోదరుడు అబ్దుల్ రజాక్, మరి అదేవిధంగా మన మున్న తదితర మిత్రులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళని అందరినీ కూడా రథసారథులుగా నియమించడం జరిగింది. వారందరికీ పేరు పేరున నేను శుభాభినందనలు తెలుపుతున్నా. మీరు అందరూ కూడా ఏ ఆశయంతో ఏ ఆలోచనతో అయితే మీకు ఈ బాధ్యత అప్పచెప్పారో మేమందరం కూడా మీకు అండగా నిలుస్తాం. ఆ 10 రోజులు మేమందరం కూడా మీతోనే కలిసి ఉంటాం. అందరూ కూడా ఈ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పిన వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ